నమస్కారం. శ్రేయస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాలు. 10 రోజుల్లో ఇళ్ల శంకుస్థాపనకు సిద్ధం కావాలని, ఇళ్లు లేని నిరుపేదలు ఎక్కడా ఉండకూడదన్నదే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని హౌసింగ్ అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారని, అందులో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికీ 35,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, వారు సొంతిళ్లు నిర్మించుకునే ప్రక్రియకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం బ్రాహ్మణ వీధి దేవాదాయ శాఖ క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్, అజయ్ కుమార్, ఐఏఎస్ మరియు నగరపాలక సంస్థ అధికారులు, హౌసింగ్ అధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయే యువకుడిని మత్స్యకారులు కాపాడిన ఘటన నెల్లూరు జిల్లా మైపాడులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు తిరుపతి వాస్తవ్యుడు అయిన మెడికల్ విద్యార్థి రోహిత్ నెల్లూరులోని ఓ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం మెడిసిన్ చదువుతున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ తీవ్ర మనస్తాపంతో రోహిత్ ఆత్మహత్య చేసుకునేందుకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి తమ కుమారాన్ని కాపాడాలని వేడుకున్నారు. స్థానిక ఎస్ఐ పి నరేష్ సెల్ టవర్ ఆధారంగా అతను మైపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే రోహిత్ ఫోటోతో పాటు అతని బైక్ నెంబర్ని వాట్సాప్ ద్వారా మత్స్యకారులందరికీ పంపించాడు. మైపాడు తూర్పుపాలెం పెద్దకాపు శ్రీహరికోట శ్రీనివాస్ కుమారుడు రమణ మరియు స్నేహితుడు కళ్యాణ్, నవీన్ అలాగే కృష్ణాపురం మత్స్యకారులు కిరణ్ మస్తాన్ తీరం వెంబడి వెతుకుతుండగా సముద్రంలో ఏర్పాటు చేసిన వంతెన నుండి దూకేసిన రోహిత్ను హుటాహుటిన ఆ మత్స్యకారులు వెళ్లి కాపాడారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క క్షణం ఆలస్యమైనా ఏమాత్రం రోహిత్ దొరకబోడు అని మత్స్యకారులు తెలిపారు. ఓకే, సూపర్ రా కిరణ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. నెల్లూరు రా. థ్యాంక్స్ రా, కాల్ చేయగానే నువ్వు తీసుకురా. ఓకే. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి పట్టణంలోని హెల్పింగ్ హ్యాండ్స్ నౌజవాన్ సంస్థ 2వ విడత 30 తోఫాలు, 21 రకాల నిత్యావసర సరుకులు తమను సంప్రదించిన పలు హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ కుటుంబాలకు అందజేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ యువకులకు పట్టణంలోని కొంతమంది దాతలు తమ వంతు సహాయాన్ని అందించి హెల్పింగ్ హ్యాండ్స్ తరపున పలు పేద కుటుంబాలకు సరుకులు పంచామని చెప్పడం ఎంతో ఆనందదాయకమని ఈ సభ్యులు తెలిపారు. తమ దృష్టికి వచ్చిన పలు రకాల సహాయ కార్యక్రమాలు చేయడానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ నౌజవాన్ సభ్యులు పాల్గొన్నారు. మేము గత 2 సంవత్సరాలుగా హెల్పింగ్ హ్యాండ్స్ కలిగిరి నౌజవాన్ సంత ఏకమై ఒక మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఒక నియత్తో మనం ఈ కార్యక్రమాలని చేస్తున్నాము. దాదాపు 2 సార్లు బ్లడ్ యూనిట్స్ బ్లడ్ క్యాంప్ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన తరఫున మన కోసం ఎవరు మన దగ్గరికి వచ్చి ఎవరైనా కానీ బ్లడ్ కావాలని అరేంజ్ చేసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు కానీ మనకు చేతినంతసేపు వాళ్ళు తిరుపతి కానీ మదనపల్లి కానీ రాయచుట్టి కానీ ఈ పక్క చుట్టుపక్కలంతా బ్లడ్ క్యాంప్స్ వాళ్ళకే మనము బ్లడ్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ సంవత్సరం లాక్డౌన్లో కూడా మనము ఈ తోఫా విధంగా కొన్ని నిత్యావసర సరుకులు ఒక కుటుంబం పేద కుటుంబానికి జరగాల్సిన మనం ఏవైతే ఏ విధంగా అయితే మనం తింటామో అదేవిధంగా పేద కుటుంబాలు కూడా బాగుండాలనేసి ఒక మంచి నియత్తో కలికిరి హెల్పింగ్ యాక్ నౌజవాన్ యూత్ అంతా కలిపి లాస్ట్ సంవత్సరము లాక్డౌన్లో చేసాము. అదేవిధంగా ఈ సంవత్సరము లాక్డౌన్లో రెండు దఫాలుగా మనం తోఫాలు పంచడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 2 దఫాలుగా 50 తోఫాలు పంచడం జరిగింది. అదేవిధంగా చిన్న చిత్తగా మేము ఉద్యోగంలో లేని వాళ్ళు చిన్న వ్యాపారస్తులు కూడా ఈ దీంట్లో ఉండడం జరిగింది. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నా కలిగిరిలో ఎవరైనా సేవా దృక్పథంతో ఉన్నా వాళ్ళు మాతో కలిపి మమ్మల్ని కూడా ముందుకు నడిపించాలనేసి కోరుతున్నాను. నిన్న చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ కోతిగుట్ట వద్ద ఓ ఏనుగు విద్యుత్ ఘాతానికి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా నేడు ఉదయం అదే చోటు సుమారు 20కి పైగా ఏనుగుల గుంపు మోహరించాయి. వాటిని చూడడానికి వచ్చిన జనంపై ఒకానొక సమయంలో విరుచుకుపడ్డాయి. Hey!
చెప్తాను వాడిని చెప్తానే ఉంటుంది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం ఎర్రబెల్లి దగ్గర హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని మేడికుర్తి పిహెచ్సి డాక్టర్ చిన్నారెడ్డప్ప సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సోకిన వారు గృహ నిర్బంధంలో 14 రోజులు తప్పనిసరిగా ఉండాలని, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, గుడ్లు ఆకుకూరలు పండ్లు తిని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలని సూచనలు ఇచ్చారు. అనంతరం కలికిరి MRC ఉర్దూ స్కూల్ నందు 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లిదండ్రులకు, 45 సంవత్సరాలు దాటిన వారికి కోవిషీల్డ్ ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ వేస్తున్న కేంద్రాన్ని సందర్శించారు. ఈ రోజు అర్హత ఉన్న వారికి 200 డోసులు వ్యాక్సినేషన్ వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వరలక్ష్మి, ఆశా కార్యకర్తలు, వాలంటీర్స్ పాల్గొన్నారు. భూ ఆక్రమణ కోసం చిత్తూరు నగరానికి చెందిన వైసీపీ నాయకుడు లోకేష్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యం నుండి రక్షణ కల్పించి తమ భూమిని కాపాడాలని చిత్తూరులోని మురుకంబట్టు వద్ద ఉన్న పి కొత్తూరు దళిత కుటుంబానికి చెందిన సుబ్రహ్మణ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో బాధితుడు సుబ్రహ్మణ్యం తన ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన 5 సెంట్ల భూమిలో నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నామని పేర్కొన్నారు. తమ స్థలానికి సమీపంలోని 2 కుటుంబాలకు దారి కోసం తమ ఇంటిని కబ్జా చేయాలని లోకేష్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్ఐ గారు, కలెక్టర్ గారు, జయంత్ కలెక్టర్ MRO గారు, మన జగన్మోహన్ రెడ్డి అందరూ చేరి నాకు న్యాయం చేయాలని మీరు అందరు పాదాలు ప్రార్థించుకుంటూ ఉన్నాను సార్. లేదు లేదని కాలుద్దాం అనుకుంటాం కూడా మీరు చెప్పిందంటే మేము వినము, మేము చెప్పేది నేను వినామా, మేము చెప్పింది నేను ఇంటే నీకు ఇంటి దాకా ఒక ఇంటి దాకా ఇస్తాము లేదంటే ఎంత క్యాన్సిల్ చేస్తామని నిన్న వచ్చి బెదిరించినారు. ఈ రోజు తల్లట్టు వచ్చి ఎత్తుకుపోతే మొత్తం చేసి పెట్టి దుల్లిస్తామని ఒక పిల్లట్టు వచ్చి పంపించినాడు. మేము ఇప్పుడు కానీ పెట్టుకొని ఆడు ఉన్నాను. మేము ఎవరు మాకు దాని చెప్తే ఎవరు మాకు ఇప్పుడు ఎవరు చూసాను తిండి లేదు ఎప్పుడు మాట ఎవరు చెప్తున్నాను. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మువ్వ మండలం నిడుమోలు గ్రామం బ్రాహ్మణ చెరువుకు చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం అందింది. బాలిక గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోనని దుర్గారావు ప్లేటు ఫిరాయించడంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు దుర్గారావుపై కేసు నమోదు చేశారు. అండి నిడుమోలు మండలం అండి, కేసు పెట్టామండి. మరి అమ్మాయి మేకలకి వెళ్ళిందండి, అమ్మాయిని అన్యాయం చేసేసాడండి కాలువ గట్టు కింద. మరి అమ్మాయినే చేసుకుంటాను అన్నాడండి. మరి అమ్మాయిని మేమే పెంచుకుంటామండి, ఆ అమ్మాయిని వెళ్ళిపోమన్నాడు అంట అండి. మరి 2వ పెళ్లి కింద చేసుకుంటామండి అన్నాడంట. మరి ఆ అమ్మాయి భవిష్యత్తు ఎట్ట అండి? మరి ఆ అమ్మాయికి మరి దిక్కు మొక్కలేరు అండి. మరి మా 4వ నెల గర్భిణి వచ్చింది. మరి మరి మీరు అన్యాయం చేస్తారో పుణ్యం చేస్తారో మీరు అన్యాయం చేయండి, న్యాయం చేయండి శుభ్రంగా నాకు మా కూతురికి అండి. మరి ఏం లేదండి, మరి శుభ్రంగా చేసి పెట్టండి న్యాయం. మేము పేదవాళ్ళం అండి, మరి ఒక కూడ తింటే ఒక కూడ తినమండి. మీరు అన్నం పుణ్యం చేయండి నాన్నగారు. మరి మరి పెళ్లి చేసుకుంటాను అన్నాడండి. మరి న్యాయం చేయండి శుభ్రంగా. మరి అబ్బాయితోనే కాపురం చేయాలండి ఆ అమ్మాయి. మరి అబ్బాయి మరి ఆ అమ్మాయి ఎట్టండి భవిష్యత్తు ఎట్టండి? మరి ఎట్ట బతికిద్దండి? మా అమ్మా నాన్న చెప్పొద్దు అన్నాడు, చచ్చిపోతాను అన్నాడు. ఎవరికి తెలియదు తెలియొద్దు అన్నాడు. ఇంకా కావాలి నాకు మా ఆవిడొద్దు అన్నాడు. చివరాకుడికి వద్దు, నువ్వేం చేసుకుంటావు చేసుకోండి అని అంటున్నాడు. కేసు పెట్టం వచ్చేందుకనే కృష్ణా జిల్లా వత్సవాయి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సునీల్ అనే వ్యక్తి తన భార్య నవ్యపై తీవ్రంగా దాడి చేయడంతో అపస్మారక స్థితిలో ఉన్న నవ్యను బంధువుల సహాయంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సునీల్ ను రెచ్చగొట్టి నాపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారని నవ్య తెలిపింది. సునీల్ కు జగ్గయ్యపేటకు చెందిన మహిళతో అక్రమ సంబంధం ఉందని, వారికి అడ్డుగా ఉన్నానని, తనపై హత్యా ప్రయత్నం చేశారని నవ్య ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణ ఉండవలసిన పోలీస్ అయిన సునీల్ మహిళపై తీవ్రంగా దాడి చేయడం మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
కీసరు గ్రామానికి చెందిన వాసం నవ్య ఆమె పచ్చగాయ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సునీల్ వాళ్ళ భార్య అన్నమాట. ఆమెను ఈరోజు సాయంత్రం వరకట్నం కోసం అలాగే 2 ఎకరాల పొలం కావాలని చెప్పేసి వాళ్ళ అత్తగారు ప్లస్ వాళ్ళ భర్త సునీల్ ఇద్దరు కలిపి ఆమెను కడుపు మీద కొట్టినట్టు అలాగే బ్యాట్తో కొట్టారని తెలిసి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ అమ్మాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంది. ఏం చేస్తుంటారమ్మా మీరు వారు? కానిస్టేబుల్ అండి, తన పోలీసు ఒక పంచాయతీ ఎలక్షన్ లో మొన్న సర్పంచ్ గెలిచాడు. ఆ అండ చూసుకున్న ప్రతిరోజు నాకు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు, ఎంఏ తెలుసు, ఎంపీ ఏదో చాటింగ్ విషయంలో గొడవ చెబుతున్నాను మరి ఆయన. ఎవరు ఎటువంటి ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకొని జగ్గేపాటు కూడా ఇంట్లో ఉండడానికి వాళ్ళిద్దరు డిసైడ్ అయిపోయి కనీసం ఫ్యామిలీని అక్కడ తీసుకెళ్లకుండా జగ్గేపాట వచ్చి వాళ్ళు జరిగితే పోలీస్ స్టేషన్ అక్కడ ఉంటే రోజు ఇక్కడ నుంచి డైరీ కనిపిస్తుంది. 2-3 రోజులు ఇంటికి కూడా రావట్లేదు. అదేమంటే నేను మామిడికాయలకు వెళ్తున్నా, ఒక కానిస్టేబుల్ మామిడికాయలు కోసుకోవడానికి వెళ్తారా అనుకుని నైట్ నేను కానిస్టేబుల్ నేను మామిడికాయలు కోసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి 2-3 రోజులు రాని కూడా రావట్లేదు. అదేమంటే ఒక రోజు ఫుల్ డ్యూటీ ఆడుతున్నారు, రాజు కూడా రావట్లేదు. ఈ విధంగా నన్ను టాపర్ చేస్తుంటే అమ్మాయి ఎవరు ప్రియా అంతా జగ్గేపాటి దగ్గర వాళ్ళిద్దరు కలుసుకోవడానికి ఇది చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ నేను అర్థం వచ్చా, ఇప్పుడు నా కడుపులో బిడ్డ అర్థం వస్తుంది. ప్రతిదీ కూడా నన్ను తెచ్చుకుంటానికి, నా కుటుంబాన్ని చంపడానికి, ఈ బిడ్డ కూడా వద్దు, ఆ పసుకంది కూడా ఎంత కూర్చుని బిడ్డ నాకు ఎంత కూర్చుని ఉంది బబ్లీ పేరు, ఆ బిడ్డ కూడా అవసరం లేదు. ఆ తల్లి అయితే మా ఇద్దరు ఎప్పుడెప్పుడు నన్ను ఎప్పుడు ఇంట్లో వచ్చి పంపిద్దామా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్ అయ్యారు. వాళ్ళు ఏ విధంగా నన్ను నాశనం చేసి నన్ను చంపేద్దామని చెప్పి కూర్చు కొట్టు, నువ్వు మగోడివి, నువ్వు ఎంతైనా కొట్టగలుగుతూ ఆడదాన్ని నువ్వు కొట్టలేకపోతున్నావా, ఆడదాన్ని నువ్వు జయలేకపోతున్నావా, ఏ అంతగా చేతగా మగోళ్ళలాగా ఉంటున్నావా నువ్వు అని చెప్పి వాళ్ళ అమ్మాయి అయ్యేసి ఇద్దరు అసలు కొట్టడం అసలు రక్తం వచ్చేలా చూడండి, నేను దాంట్లో చూసుకోండి, కొట్టి ఎలా పడితే అలా హింసించి నన్ను యాత్ర చూపిస్తున్నాను. కృష్ణా జిల్లా నందిగామలో గుట్కా నిల్వలపై పోలీసులు దాడులు చేశారు. కంచికచెర్ల మండల ప్రాంతంలో ఉదయం నుండి సీఐ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. దీంతో మరోసారి భారీ గుట్కా నిల్వలతో గుట్కా వ్యాపారి దాసా శేఖర్ పట్టుబడ్డారు. ఈ దాడిలో సుమారు 10 లక్షల రూపాయలకు పైబడి గుట్కా నిల్వలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కాలతో పాటు విదేశీ సిగరెట్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలో గల ఎనగాలి, చొప్పకట్లపాలెం, భీమవరం గ్రామాలలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలమ్మ పిలుపు మేరకు నాయకులు కేకేడీ గారి సహకారంతో కరోనా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా 70 మందికి సర్పంచ్ ఎర్రమల వెంకటరెడ్డి గారి సమక్షంలో అందజేయడం జరిగింది. ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సమన్వయ సభ్యులు గూడూరు రమణారెడ్డి, వేమిరెడ్డి, మల్లారెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో పేదవారికి అందజేశామని తెలిపారు. ఈ మందులను సక్రమంగా వాడుకొని వ్యాధి నుంచి బయటపడాలని కోరారు. ఈ కిట్లు అందజేసిన కేకేడీకి, దొంగమాల మురహరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరాల సంజీవరెడ్డి, సీలం రామకృష్ణారెడ్డి, జానకి శివ, ఎస్కే ఇస్మాయిల్, మహమ్మద్ సుబాని, గూడూరు నాగిరెడ్డి, వెన్నపూస కృష్ణారెడ్డి, వెన్నపూస వెంకటరామిరెడ్డి, ఎరుకుల కుటుంబరావు, వడ్లకుంటే వెంకటేశ్వర్లు, గూడూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ గ్రామంలో 20 మందికి ఉచిత కట్లు అందజేయడం జరుగుతుంది. దయచేసి వాడే విధానం ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ వీళ్ళు చెప్తారు. పేషెంట్లు కూడా సక్రమంగా వాడుకొని మందులను వాడి వారు కరోనా బారిన పడకుండా సేఫ్గా వాళ్ళ కుటుంబాలకి చేరాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ పేద ప్రజలకు చేరువయ్యి పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మా యొక్క పార్టీ తరఫు నుంచి గౌరవ సర్పంచ్ గారికి మాకు అవకాశం కల్పించినందుకు, పంచాయతీ సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్స్కి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అధికారులే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అధికారులే లాక్డౌన్ సమయంలో మందు చిందు వేశారు. ఇది ఎక్కడో కాదు, సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లోని కొండపాక మండలంలోని మామిడి తోటలో అధికారులు మందు పార్టీని నిర్వహించారు. కొండపాక మండల అధికారులు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీకి మహిళా ఉద్యోగులు హాజరు కావడం గమనార్హం. పార్టీకి కొండపాక మండల పంచాయతీ కార్యదర్శులు చందాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విందులో సిద్దిపేట జిల్లాలోని 22 మండలాలకు చెందిన పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విధులకు ఎగనామం పెట్టి మందేసి చిందేసిన అధికారుల తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు పంచాయతీరాజ్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లికి చెందిన అంకం ప్రశాంత్ గత నెల 25వ తారీఖున మానేరు డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం అప్పులు. ఈ కరోనా విపత్కర సమయంలో కుటుంబం గడవడమే చాలా ఇబ్బందిగా ఉన్న తరుణంలో ఆటో ఫైనాన్స్ యాజమాన్యం ఆటో ఫైనాన్స్ నెలసరి కిస్తీలు కట్టమని ఇబ్బంది పెట్టడమే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఆటో యూనియన్ కార్మికుడు, కార్మికుని భార్య చనిపోయినా యూనియన్ తరపున ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం 20,000 రూపాయలను, మృతుని భార్య కుమారుల పేరు మీద సహారా ఇండియా సంస్థలో 20,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 126,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ మరియు 50 కిలోల బియ్యం యూనియన్ తరపున అందించినట్లు అధ్యక్షులు మల్లేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, గౌరవ అధ్యక్షులు రాజిరెడ్డి, మాజీ అధ్యక్షులు పిట్ల కృష్ణంరాజు, జట్టి సతీష్, ఉపాధ్యక్షులు స్వామి గౌడ్, కోశాధికారి నాగరాజు, కార్యవర్గ సభ్యులు జైనుద్దీన్, సంగు, పోచయ్య, గాంధీ, లక్ష్మణ్, స్వామి గౌడ్, చింతల్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం పరిధిలోని రాజీవ్ నగర్ కు చెందిన 300 వెంకన్నను ఈ నెల 6న హత్య చేసిన నిందితులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ రఘు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన గ్యాస్ స్టవ్ మెకానిక్ వెంకన్న 13 సంవత్సరాల క్రితం హాలియా మండలం హజారీగూడెం గ్రామానికి చెందిన సైదమ్మతో వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు. వీరు గతంలో మిర్యాలగూడెం శాంతినగర్లో నివాసం ఉండేవారు. హైదరాబాద్ హోంగార్డుగా పనిచేస్తున్న అదే ప్రాంతానికి చెందిన బుడిగి సైదులు సైదమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడి భర్తకు విషయం తెలిసినా పలుమార్లు మందలించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. సుమారు 7 నెలల క్రితం వెంకన్న అక్కడి ఇల్లు ఖాళీ చేసి కుటుంబంతో సహా కోదాడకు వచ్చి ఉంటున్నాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి వెంకన్న అడ్డు వస్తున్నాడని భావించి సైదమ్మ సైదులు ప్లాన్ చేసి మిర్యాలగూడెం పాత ఇంటి యజమాని కోట్ల కమలాకర్కు 50,000 మరియు 2 తులాల బంగారం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 6న కమలాకర్ తన బైక్పై కోదాడకి వచ్చి రాత్రి సమయంలో వెంకన్నను మద్యం తాగడానికి రమ్మని, వాటర్ బాటిల్లో మత్తు టాబ్లెట్లు కలిపి తాగించి సమీపంలోని బండతో తలపై దవడపై కొట్టి హత్య చేశాడు. అనంతరం బైక్పై మిర్యాలగూడెంకి వెళుతూ హత్య విషయాన్ని సైదమ్మకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు.
గురువారం మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్న కొందరు వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లను, 1 బైక్, హత్యకు ఉపయోగించిన రాయిని స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును స్వల్ప వ్యవధిలో ఛేదించిన పట్టణ సీఏ నరసింహారావు, ఎస్ఐపి రవీందర్, ఎస్ క్రాంతి కుమార్ మరియు సహకరించిన సిబ్బంది ఎల్లారెడ్డి, ఉపేందర్, నరసింహారావు, గౌతమిలను కోదాడ డీఎస్పీ ఏ రఘు మీడియా సమావేశంలో అభినందించారు. జూన్ 7వ తారీఖు నాడు మనమందరం ఇక్కడ చూసినాం, కటకంగూడెం రోడ్డు క్రాస్ రోడ్ దగ్గర ఖాళీ ప్రదేశంలో ఈ మన్నూరి వెంకన్న ఇలియాస్ రాము అనే అతని ఎవరో మర్డర్ చేసినట్టు మనం చూసినాం. దాని మీద ఈ కోదాడ పట్టణ నరసింహారావు గారు, వారు సిబ్బంది, వారు ఎస్ఐస్ రవీందర్, క్రాంతి కుమార్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఇలా విశేష కృషి చేసి ఈ మర్డర్ ఎలా జరిగిందనేది ఛేదించడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలలోకి వెళ్తే ఈ మన్నూరి వెంకన్న ఇలియాస్ రాము ఈయనకు 13 సంవత్సరాల క్రితం సైదమ్మ ఇలియాస్ రేణుకా అనే ఆమెతోటి వివాహం జరిగింది. వీళ్ళు మిర్యాలగూడెంలో ఉండేటోళ్ళు. ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్ సిటీలో పనిచేసే, సిటీ పోలీసులో పనిచేసే ఒక హోంగార్డ్ సైదులతోటి, బుడిగ సైదులతోటి పరిచయం ఏర్పడ్డది ఈమెకు. వాళ్ళ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. దానిలో భాగంగా ఈ విషయం ఈ మన్నూరి వెంకన్న సైదమ్మ భర్తకు తెలిసింది. ఈ మన్నూరి వెంకన్న ఈ బాధ, ఇతను ఈ అక్రమ సంబంధం భరించలేక ఆయన సుమారు 7 నెలల క్రితం ఈ ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా కోదాడకు వచ్చి ఉండడం మొదలుపెట్టింది. నిత్యం పట్టణ ప్రజల కోసం శ్రమించే మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఉదయం మున్సిపల్ ఆఫీస్ తరపున చిరుధాన్యాల మొలకలను మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇటీ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, టీఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, వెంపటి మధు, చింతల నాగేశ్వరరావు, కౌన్సిల్ మైసార్ రమేష్, కోఆప్షన్ సభ్యులు బ్రహ్మం, డాక్టర్ శ్రీపతి రెడ్డి, కోదాడ కమిషనర్ నాగేంద్రబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి పాల్గొనడం జరిగింది. అందరూ చెప్తున్నారు కదా, ఆ సందర్భంగా ఒకనొక సందర్భంలో మీకు అంటే మన పారిశుద్ధ కార్మికులందరికీ కూడా ఆరోగ్యంగా ఉండటానికి మనం అంతా ఏం చేయగలమని ఆలోచించినప్పుడు తెల్లవారుజామున మీరు వచ్చి మళ్ళీ ఉదయం 10-11 గంటల వరకు టిఫిన్ చేయకుండా ఉంటున్నప్పుడు ఇట్లాంటి మొలకలకు సంబంధించిన ఏమైనా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక డిస్కషన్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు, అన్నగారు ఆలోచించి మాకు చిన్న సజెషన్ చేసి సలహా ఇచ్చి ఒకసారి ఇట్లా ప్లాన్ చేయండి అని చెప్పి డిస్కస్ చేసి దాన్ని మనకు పారిశుద్ధ కార్మికులు అన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో సిబ్బంది అంది అందరికి కూడా ఇట్లా వారానికి ఒకసారి ఇచ్చి చూద్దాము బాగుంటుంది అనేటటువంటిది ఆలోచన చేసి నాకు తెలిసి మొట్టమొదటగా మనకు ఈ ఆలోచన మనం చేసి మనం ఇస్తున్నది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇవ్వలేదు. సో అది అన్నగారి సలహాతో మనం దాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని ఎట్లా చేస్తారో ఏం చేస్తారంటే దాన్ని కనీసం మీరు మీ ఆరోగ్యానికి ఉపయోగపడేటట్లు టిఫిన్స్ చేసే వరకు మీకు ఒక ఎనర్జెటిక్గా ఉపయోగపడుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున కూడా స్వాగతం చెప్తూ కార్యక్రమం ప్రారంభించవచ్చుకోవచ్చును. అలాగే మన డాక్టర్ శ్రీపతి రెడ్డి గారు కూడా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇంతకుముందు కూడా మన సిబ్బందికి ఎన్నో సేవలు చేశారు మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా మనందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే మాస్కులు కానివ్వండి, తర్వాత శానిటైజర్స్ ఇవి ఇవ్వడానికి సిద్ధంగా ఉండి వచ్చినందుకు వారికి కూడా మనందరి తరఫున మున్సిపల్ సిబ్బంది తరఫున తెలియజేస్తుంది. ఎవరి కుటుంబ సభ్యుల్ని వాళ్ళు చూసుకుంటున్న నేపథ్యంలో ఈ పట్టణం అంతా కుటుంబంగా భావించి ఈ పట్టణ వాసులందరినీ కూడా క్షేమంగా ఉంచే బాధ్యతను నెత్తికెట్టుకుని నిరంతరం పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి వాళ్ళు పక్కవాళ్ళని ముట్టుకోవాలంటేనే భయపడే ఈ పరిస్థితులలో దుర్గంధం మధ్యన ఆరోగ్యానికి కూడా లెక్క చేయకుండా మరి ఇంట్లో కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందనే భయం ఒకవైపు ఉన్నా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ పట్టణ ప్రజలందరి కోసం పనిచేస్తున్న మీ అందరికీ కూడా ఎప్పుడూ
కృతజ్ఞతగా తప్పకుండా మీ పనితీరుని ప్రజలు అభినందిస్తూ ఉన్నారు. అదే రకంగా ఇప్పుడు ఈ ప్రతిఫలం అదే క్రమంలో ఆరోగ్యంగా ఉండటానికి ఎప్పటికప్పుడు మున్సిపల్ శాఖ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతమంది ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తున్న మీరు నిరంతరం ప్రజల మధ్యన ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికారంతో పాటు ఇతరత్ర సదుపాయాలు కూడా ఉండాలి. కాబట్టి ఏదో రకంగా కొంత ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను కూడా ఇవ్వాలనే ఒక ఆలోచన పురపాలక అధికారులు నిర్ణయించడం, దాన్ని మరి ఈరోజు ముహూర్తం నిర్ణయించుకోవడం జరిగింది. అదే రకంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా ఇబ్బందులు ఏదైనా ప్రభుత్వం నుంచి ఇచ్చే ఈఎస్ఐ కాకుండా కరోనా లాంటి అయితేనేమో తప్పకుండా ప్రభుత్వం నుంచి ఇప్పుడు కిట్లు ఇస్తా ఉన్నారు. అదంతా మీకు తెలిసిన విషయమే. వలేటివారిపాలెం మండల జర్నలిస్టులకు గురువారం వలేటివారిపాలెం వైసీపీ నేత శ్రీ ఇంటూరి హరిబాబు మరియు వివిపాలెం జెడ్పీటీసీగా వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన సతీమణి శ్రీమతి ఇంటూరి భారతీ గారుల ఆర్థిక సహకారంతో స్థానిక శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి వర్యులు ఎం మహీధర్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. కందుకూరు వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సామాజిక సేవా దృక్పథంతో పనిచేసే జర్నలిస్టులను చిరు సత్కారంతో ప్రోత్సహిస్తున్న హరిబాబు దంపతులు పలువురికి ఆదర్శంగా అభివర్ణిస్తూ అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో తహసీల్దార్ ముస్ఫర్ రెహమాన్తో పాటు తనను భాగస్వామ్యులను చేయడం శుభపరిణామమని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ మన మధ్య తిరుగుతున్న ఎంతో మంది మిత్రులను పొట్టన పెట్టుకుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. రానున్న థర్డ్ వేవ్ మరణ మృదంగం యొక్క తీవ్రతను సైంటిస్టులు మేధావులు వివరిస్తున్నట్లు తెలిపారు. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకోసం జర్నలిస్టులు చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంటూరి హరిబాబు, తహసీల్దార్ ముజఫర్ రహమాన్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు రఫీ, వైసీపీ నేతలు తోకల కొండయ్య, మాచవరం వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు. హరిబాబు దంపతులకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలియజేశారు. మానవీయ సంబంధాలు తగ్గిపోయి మనీ సంబంధాలు అధికంగా పెరుగుతున్న ఈ కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వృత్తిని నమ్ముకుని వృత్తి పట్ల అంకిత భావంతో వృత్తిలో సంపాదన పరంగా ఆలోచన లేకుండా సమాజానికి సేవ చేయాలన్న స్పృహతోటి ఆలోచనతో దృక్పథంతో ఉన్న విలేకరులకి తన వంతు వారిని సత్కరించుకోవాలన్న ఒక మంచి ఆలోచనతో జెడ్పీటీసీ అభ్యర్థిగా మనకి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసిన ఇంటూరు భారత్ గారు మరియు హరిబాబు గారు ఈరోజు మీకు ఈ చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా తహసీల్దార్ గారిని మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరి రాబోతున్న గడ్డు కాలంలో మరింత సేవ ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగా మీ యొక్క రాతలు కానివ్వండి, మీరు పంపించే వీడియోలు కానివ్వండి, సందేశాలు కానివ్వండి, ఇవంత మెరుగ్గా ఉండాలి, మరింత ఉత్సాహంతో ఆ కార్యక్రమాలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని ప్రజల తరఫున నా తరఫున విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు పెట్టినప్పటికీ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ వైద్యపరంగా విప్లవాత్మకమైన మార్పుల్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నప్పటికీ మనం కనీస జాగ్రత్తలు మనం పాటించకుండా విచ్చలవిడిగా యథేచ్ఛగా మనకి ఏమీ కాదులే అన్న ఒక భావనతోటి ఇప్పటికిప్పుడే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలన్న తపనతోటి మనం బయట తిరిగితే ఈ మూడవ విడతకి మందు అనేది ఉండదు, దీనికి మెడిసిన్ అనేది రాదు రాబోదని చెప్పి కూడా ఘంటాపథంగా సైంటిస్టులు చెప్తున్న ఈ సందర్భంలో మనిషిని కేవలం రెండు రోజుల లోపల మృత్యు కౌగుటికి తీసుకుపోయే విధంగా ఈ యొక్క కరోనా రూపాంతరం చెందుతుంది. డెల్టా వేరియంట్ మరి ఆఫ్రికన్ వేరియంట్ ఈ రెండు కలిసి ఇప్పుడు మూడవ వేవ్ కింద ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మన దేశంలో కొన్ని ప్రాంతాల్లోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తూ ఉంది. ఇది ప్రవేశించిన తర్వాత దాని ఉధృతి వేగం చాలా ఫాస్ట్గా ఉండబోతుంది. అందుకని దయచేసి ఈ వెంపర్లాట్లని ఈ తాత్కాలికమైన
మోసని తగ్గించుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సుఖంగా ఉండాలని సమాజం బాగుండాలన్న ఆలోచనతో అందరినీ మెలగాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి ఇంటూరి హరిబాబు వారి యొక్క మిస్సెస్ భారతి గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ సమాజ సేవలో జర్నలిజంకు ఉన్న పాత్రను గుర్తించి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ తరఫున నా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి నశించాలి అని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి క్రాంతినాయుడు అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా నెలకు 12 సార్లు పెంచడం దారుణమని ఆయన మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలు అధికమవడం వలన నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. పెంచిన ఇంధన ధరల వలన వ్యవసాయం కష్టమవుతోందని, కానీ గిట్టుబాటు ధర మాత్రం పెంచడం లేదని అన్నారు. ఇప్పుడు ఉన్న ఈ కష్టకాలంలో కరోనా లాక్డౌన్ వలన సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కనుక పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ నిరసన తెలపడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కృష్ణగిరి మండల ఇన్ఛార్జ్ బొద్దిమడుగుల మహబూబ్ బాషా, తుగ్గిలి ఇన్ఛార్జ్ రామంజీ రాముడు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు లేకుంటే ఒకసారి ఈ యొక్క అంటే పని చేసుకుని ప్రతి వాళ్ళకి కనీసం ఇవి మామూలుగా వాళ్ళకంటూ చేయితోగా కనీసం ఒక వాళ్ళకి ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసింది నెలకు 6,000 రూపాయలు మేము డిమాండ్ చేసాం. కానీ అది కూడా ఇవ్వకుండా ఈరోజు సామాన్యుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము వెంటనే కోరుతా ఉన్నాం. పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలని, సామాన్యులకు అందుబాటులో ఈ రేట్లు ఉంచితే ఇటువంటి ఈ యొక్క రవాణా కావచ్చు లేకపోతే ఏమన్నా కానీ ఇవన్నీ తగ్గి తర్వాత కొంత నిత్యావసర సరుకులు కూడా డిమాండ్ తగ్గుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు ఆలోచిస్తే ఇక్కడేమో మనకేమో గిట్టుబాటు ధరని వ్యవసాయం గిట్టుబాటు ధరని మాత్రం పెంచట్లేదు. మీరు చూస్తే వరికి కూడా కేవలం 72 రూపాయలు పెంచి పెంచితే మళ్ళీ నిత్యావసర మీరేమో ఇక్కడ నిత్యావసర సరుకులు రేట్లు పెంచుతూ ఉన్నారు. ఈరోజు వ్యవసాయానికి ట్రాక్టర్ ఉపయోగించాలన్నా కానీ లేకపోతే ఉపయోగించాలన్నా కానీ లేకపోతే సరుకులు వేరే చోట తీసుకెళ్ళాలన్నా కానీ ఈరోజు రేట్లేమో మండిపోతూ ఉన్నాయి. డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి కానీ మీరైతే మద్దతు మాత్రం కూడా పెంచుకోకుండా ఈరోజు రైతుల్ని ప్రతి ఒక్కరిని మోసం చేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు నెలకొన్నాయి. కాబట్టి వెంటనే ఈ యొక్క రేట్లు తగ్గించి సామాన్యులకు మేము అందుబాటులో ఉంచాలని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు కూడా రేట్లు తగ్గించాలని, ఈ కష్టకాలంలో ఎదుర్కొన్నటువంటి కార్మికులకు వీళ్ళందరికీ చేయుతగా వెనుకబడిన వారికి 10,000 రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని తెలుపుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.